నమస్కారం. ఆధాన ఆధ్యాత్మిక ప్రేక్షకులకు స్వాగతం. అఘోరలు అనే పదం వినగానే చాలామంది వాళ్ళు మాంసాన్ని భక్షిస్తారని, అలాగే బట్టలు లేకుండా తిరుగుతారని, కపాలంలో భోంచేస్తారని, శ్మశానాలు తిరుగుతారని ఇలా కొంతమంది చెప్తుంటే, అసలు వాళ్లే మన సనాతన ధర్మాన్ని కాపాడుతారని, హిందువులుగా వాళ్ళనే ముఖ్యంగా చెప్పాలని, నిజమైన శివభక్తులు కూడా వాళ్లే అని కొంతమంది అంటారు. వీటిలో ఏవి అపోహలు, అలాగే ఏవి నిజాలు అనేవి తెలియజేయడానికి, అలాగే సమాజంలో ఒక మనిషి తాలూకు ప్రవర్తన ఎలా ఉండాలి, ఇదే సమాజంలో ఒక మనిషి తాలూకు బాధ్యతలు ఎలా ఉంటాయనే విషయాలను కూడా మనతో చెప్పడానికి ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తి మనతో ఉన్నారు. ఆయనే అఘోరా శక్తిపీఠ వ్యవస్థాపకులు, అలాగే కాశీకుమార భారతి బిరుదును పొందినవారు శ్రీ వైఎస్ బాలకృష్ణ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర కరుణాకటాక్ష సిద్ధిరస్తు చెప్పండి. అసలు మీ ప్రస్థానం కాశీలో ఎలా మొదలైంది, అలాగే ఈ అఘోరా శక్తిపీఠాన్ని స్థాపించాలన్న ఆలోచన, ఇంతమందికి సేవలు చేసే అసలు ఎలా మొదలైంది ఆ కార్యక్రమం ఎలా మొదలైంది? నా స్వగ్రామం వచ్చేసి గుంటూరు జిల్లా తెనాలి. మా నాన్నగారు బలరామ శాస్త్రి గారు, వారు తాలూకా హై స్కూల్లో పనిచేసి రిటైర్ అయ్యారు. మా అమ్మగారు విమలమల్లి సరోజులు, హౌస్ వైఫ్. నా విద్యాభ్యాసం అంతా కూడా వివేకానంద విద్యామందిర్లో గడిచింది. కాలేజీ వచ్చేసి విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కళాశాలలో చదవడం జరిగింది. తర్వాత ఏదో చిన్న ఉద్యోగం, ఆ తర్వాత పెళ్ళి. పెళ్ళి అయిన తర్వాత అనుకోకుండా కొన్ని సందర్భాలలో కాశీ రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాతావరణం, అక్కడ కలిగిన అనుభూతి, ఇక్కడ ఉంటే బాగుంటుందేమో అని అనిపించింది. మళ్ళీ రిటర్న్ అయిపోయి మళ్ళీ వెంటనే తెలుగు ప్రయాణంలో నేను మా శ్రీమతి హేమకాంచన శైల తన పేరు వెళ్ళిపోయి కాశీలోనే స్థిర నివాసం ఏర్పరచుకొని అన్నపూర్ణ ప్రాంతీయ సేవాశ్రమం అని స్థాపించాం ఫస్ట్ 15 ఏళ్ల క్రితం. అది ఇప్పటికీ ఉంది. ఉచితంగా అన్నదానం చేస్తూ వచ్చిన మన తెలుగు యాత్రికులందరికీ కూడా వసతి సౌకర్యాలను తక్కువ ఖర్చుతో అందిస్తూ మాకు తెలిసిన సేవ మేము చేస్తూ వచ్చాం. తర్వాత ఈ మధ్యకాలంలో శ్రీ అఘోర శక్తిపీఠం అనేటువంటిది ఒక సంస్థ స్థాపించామండి. అయిన క్లుప్తంగా, కూలంకషంగా కాదు, క్లుప్తంగా. అంటే మీరు తెలుగువారు అయ్యారని తెలిసిన సందర్భంలో, అంటే ముఖ్యంగా నాకు మీ గురించి తెలిసిన మరో అద్భుతమైన విషయం ఏంటంటే, లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా చాలామంది వాళ్ళ స్వస్థానానికి, అంటే వాళ్ళు ఉన్న స్థలానికి వెళ్ళడానికి ఎంతో ఇబ్బంది పడ్డారు. చేతిలో ధనం ఉన్నా కానీ, అలాంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వ సహకారాలు అందించినా కానీ మీ వంతు సహకారంగా మీరు ముందుకు వచ్చి వారికి కొంతమందికి మీరు సహాయం చేశారు. వాళ్ళ స్వస్థలానికి చేరుకోవడానికి మీ వంతుగా మీరు సహాయం చేశారు, అందులో మీ చెయ్యి ఉంది. సో వాళ్ళ తరపున, తెలుగు వాళ్ళందరి తరపున ఆ విషయంలో మీకు నేను ఎప్పటికీ కృతజ్ఞత చెప్పుకో. ఇక్కడ లాక్డౌన్ ఏ రోజైతే మొదలైందో ఆ రోజు నుంచి కంప్లీట్గా 24 అవర్స్ ఆన్ రోడ్లో ఉన్నానండి నేను వారణాసిలో. మన ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారు, ఆయన ద్వారా అక్కడ ఉండేటువంటి అందరి యాత్రికులకి లాక్ అయిపోయారు కదా 2 నెలల పాటు, ఉచితంగా భోజన సదుపాయం కానీ, రూములు అద్దె కట్టుకోలేని వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి అసలు కట్టద్దు అని చెప్పడం కానీ, మెడికల్ సర్వీసెస్ కానీ, ఆ తర్వాత పైనుంచి పర్మిషన్స్ తీసుకొని ఎవరి ఇళ్ళకి ఎవరి గమ్యస్థానాలకి వాళ్ళని చేర్చడం కానీ చాలా సహకారం ఇచ్చారు. అక్కడ వారణాసి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, కలెక్టర్ గారు కానీ, జీవీఎల్ నరసింహారావు గారు కానీ అర్ధరాత్రి 3 గంటలకి ఫోన్ చేసిన ఆయన, బాలకృష్ణ గారు చెప్పండి అనేవాళ్ళు. ఆయన 24 గంటలు రోడ్డు మీదే ఉండేవాళ్ళం. నాకు చేతనైనంతలో నేనేం చేశానంటే డిపార్ట్మెంట్కి వాటర్ బాటిల్స్ ఇవ్వటం, ప్రతిరోజు ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వటం, తెలుగు వాళ్ళందరికీ వంట చేసుకునే వాళ్ళందరికీ కూరలు కొని తీసుకొచ్చి ఇవ్వటం. కారణం ఏంటంటే వాళ్ళని బయటికి రానిచ్చేవాళ్ళు కాదు. లాక్డౌన్ పాలు కూడా దొరికేవి కాదు వాళ్ళకి. మొత్తం తిరిగి అలా ఏదో భగవంతుడి కృప వల్ల సేవ చేసే భాగ్యం కలిగింది. నేను మీరు మాట ఎత్తారు కాబట్టి చెప్పాను, లేదా అసలు అది కూడా చెప్పుకునేవాడిని కాదు. భగవద్గ్రహ వల్ల అందరూ ఆనందంగానే ఇళ్ళు చేరారు. అంటే మహానుభావులు కొన్ని సాయం చేసినప్పుడు 10 మందికి ఎందుకు తెలియాలంటే, అంటే ముఖ్య ఉద్దేశం నా ఉద్దేశం ప్రకారం
అది 10 మందికి తెలియడం వల్ల ఇంకో 10 మంది సహాయం చేయడానికి ముందొచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో నేను ఆ ప్రశ్న అడగాల్సి వచ్చింది ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక